బ్లాక్ బస్టర్ మూవీ అయినా చెప్తున్నా కదా, ఇచ్చి పోలేసిందనా, మళ్ళా బాహుబలి ఎంత ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా డబ్బులు ఉందని చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పోలేసింది, ఎక్కడ కూడా బోర్ లేదు. మళ్ళా మనకు ఇంగ్లీష్ మూవీ ఎలా చూస్తామో, హాలీవుడ్ ఒక తెలుగు సినిమా తీసుకోపోయి మన ఒక ఇండియన్ సినిమా, మళ్ళా ఇండియాలో మళ్ళీ రాజమౌళి తర్వాత నాగేశ్వరిని ప్రూవ్ చేసుకున్నాను విధంగా చెప్తున్నా. యాడ్స్ చెప్తున్నా డైరెక్టర్ కి, ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేస్తాం, ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఫస్ట్ చెప్తున్నా, సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా మంది ఇలా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు అయితే చెప్తున్నా. ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉందన్న? అన్నా ప్రభాస్ అన్న మస్తు ఇచ్చి పడేసిన జగత్తు ప్రభాస్ అన్న యాక్ట్ చేసాం చెప్తున్నా. అసలు సినిమా మాత్రం ఒక రేంజ్ ఉందన్నా, అసలు ఊహించుకో మనం చెప్తున్నా, అంత బాగుంది సినిమా. అసలు చెప్పుకోవడానికి మాటలు వస్తుంది, అంత హైలైట్ ఉంది సినిమా మాత్రం. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నా? ఇచ్చి పడేసింది ప్రభాస్ అన్న లుక్స్ మాత్రం ఇచ్చి పడేసిడు. అలా మన రామ్ గోపాల్ వర్మ కనిపిస్తాడు, రాజమౌళి కనిపిస్తాడు, మళ్ళీ వచ్చి విజయదేవరకొండ హైలైట్ లాస్ట్ సీన్ లో ఉంటాడు, అర్జునుడు క్యారెక్టర్ ఉండదు. విజయదేవరకొండ ఇచ్చి పడేసిన చెప్తున్నా కదా, విజయదేవరకొండ హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఒక టాలీవుడ్ లా ఒక ఇంగ్లీష్ మూవీలో కానీ చూపించింది నిన్ను కూడా డైరెక్టర్ గారు, లాస్ట్ సీన్ లో మాత్రం ఇచ్చి పడేసారు విజయదేవరకొండ. హ్యాట్స్ ఆఫ్ సార్ మీద చెప్తున్నా. ప్రభాస్ అయినా మళ్ళీ ఒక బాహుబలి ఎంత రికార్డు కొట్టినావో, 2 కొట్టినావో, ఈ సినిమా ఇచ్చి పడేసావు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ప్రభాస్. దంగల్ సినిమా పెద్ద దంగల్ ని బీట్ చేస్తా అనా, దంగల్ ని బీట్ చేస్తా అనా, దంగల్ పక్కనా ప్రభాస్ అయినా, ప్రభాస సినిమా ప్రభాస బ్రేక్ బ్రేక్ జై ప్రభాస్ అయినా, జై ప్రభాస్ అయినా, జై ప్రభాస్ సినిమా ప్రతిసారి నేను ఎప్పుడెప్పుడు యాక్టర్ అవ్వాలి అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క ఫైట్ అన్నా నాకు ఇంటర్వెల్ సీన్ ఇంకా క్లైమాక్స్ కట్ అన్న, ఇంటర్వెల్ క్లైమాక్స్ రెండు ఈక్వల్ అన్న. ఇంటర్వెల్ అయితే ఎవరిని తగ్గలే, క్లైమాక్స్ లో అయితే కమల్ హాసన్ ని లేపుతారు, ప్రభాస్ అయితే ఇంకా వేరే అన్న. అంటే చెప్పండి సినిమా ఉంది మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు అంతే. ఇది మాత్రం ఆర్జీవి క్యారెక్టర్ కూడా బాగుంది, అందరి క్యారెక్టర్ ఓకే, కానీ ఎక్కువ మన అతను పేరు అమిత్ బచ్చన్ క్యారెక్టర్ మాత్రం బంపర్ ఇట్టు, ఆయన బైటింగ్ చేయడం అట్లా ఇట్లా, అతను వచ్చేటప్పుడు బైక్ తీసుకెళ్లి బైటింగ్ చేసే కొండలు ఎలా కొట్టి చుట్టుకున్నప్పుడు ఒక రేంజ్ అంటే ఒక రెబల్. ఇంకా రెబల్ అంటే బుజ్జి క్యారెక్టర్ ఉంది, బుజ్జి క్యారెక్టర్ ఆ బుజ్జి నేను అయితే ఎంత బాగుంది అనిపించింది అంటే స్వీట్ గా బుజ్జి 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 అంటే నేను బాగా ఫీల్ అయినా, నన్నే అనుకున్నట్టు ఫీల్ అయినా, అంత బాగుంది. నేను సినిమాలో లీనమైపోయినా, ఆ సినిమాలో క్యారెక్టర్ నాదే అన్నట్టున్నా నేను. ఓకే థ్యాంక్ యూ. సినిమా సూపర్ అద్భుతం క్యాక్ అంతే. ఆర్జీవి ఒక్కటి చెప్పేది కాదు అయ్యా, చూసేది గిరాక్ ఉంది మూవీ, నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్. బాగుంది బాగుంది అన్న, బాగుంది సూపర్, బాగుంది బాగుంది, చిన్న క్యామియో అంతే, బాగుంది బాగుంది. హైలైట్ అంటే చూసినా లాస్ట్ ఉంటుంది క్లైమాక్స్ లో, బాగుంది బాగుంది అన్న విజయ్, మొత్తం మహాభారతమే ఇచ్చేసింది, బాగా బాగుంది సూపర్. మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు, క్లైమాక్స్ అన్న, క్లైమాక్స్ సూపర్ మాత్రం సూపర్ ఉంది సినిమా మాత్రం. ప్రభాస్ క్యారెక్టర్ అసలు అనుకోము ఆ క్యారెక్టర్ ఇస్తారని, కానీ లాస్ట్ లో మనకు తెలుస్తుంది అసలు ఏ క్యారెక్టర్ ఏందని ప్రభాస్. విజయ్ దేవరకొండ ఉన్నాడు, అది కూడా ట్విస్ట్ లాస్ట్ మూవ్ లో రివీల్ చేసిన సమాధానం. విజయ్ దేవరకొండ బ్రహ్మానంద క్యారెక్టర్ లో ఉంది, బ్రహ్మానంద క్యారెక్టర్ షార్ట్ అండ్ స్వీట్ అన్న, షార్ట్ అండ్ స్వీట్ మంచి బ్రహ్మానంద క్యారెక్టర్. వాళ్ళ క్యారెక్టర్స్ అసలు ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి మూవీలో చూసినా మంచిది చెప్పకపోవడం మంచిగా కాదు, మూవీలో చూసినా బాగుంటుంది. ఓవరాల్ మూవీకి 10/10 ఇచ్చాను అసలు.
ఎక్కడ తగ్గేదిలే సినిమా, అసలు ఇంత కూడా బోర్ అనిపించదు, లాగ్ అనిపించదు, సినిమా మాత్రం అదిరిపోతుంది. అన్న బుజ్జి ఎలా ఉంది? బుజ్జి మాత్రం బుజ్జి లాగా ఇచ్చి పడేసింది అన్న. ప్రభాస్ అన్న మంచిగా ఆ చిట్టు చూసి ఉంటాడు. మూవీ అయితే మనం ఆల్రెడీ మనకు మహాభారతం గురించి లింక్ ఉంటది. మహాభారతం నుంచి ఒక కొత్త ప్రపంచంలో తీసింది నాగార్జున అయితే. దానికి దీనికి పార్ట్ టూ లో మొత్తం క్లారిటీ వస్తుంది సినిమా గురించి. ఇది మాత్రం పక్కా ఫిక్స్. మీరు చూడండి, చాలా బాగుంది, ప్రతి సీన్ బాగుంది. ప్రతి ఒక్కరు పోటీగా చేసిరు, ఒకరి మించి ఒకరు చేసి మీరు చూడండి ప్రాజెక్ట్ కి బాగానే చూసాను కాబట్టి చెప్తున్నాను. అజీ ఉన్నారని మీకు తెలిసిపోయింది, మీరు చూడలే కదా. ఉన్నాయి రెండు. ఎలా అనిపించింది మొత్తానికి సినిమా? బాగుంది. పార్ట్ టూ ఎలా ఉండబోతుంది? పార్ట్ టూ దీనికి మించి ఉండాలి, ఉంటుంది కంపల్సరీ. క్రేజీ బ్రో, క్రేజీ సినిమా అసలు. అసలు గ్రాఫిక్స్ అండ్ ఎండ్ పార్ట్ అయితే ఐమాక్స్ లో కూడా అరుపులు తెప్పించారు. స్టోరీ అయితే ఎక్దమ్, ఒక్కటి చెప్తున్నా ఇంత మంచిగా ఎవరు రాస్తుండ్రు, చాలా బాగుంది. ఆయనది అసలు ఎండ్ లో ఉంటది బ్రో, ఆయన మీరు ఎవరు తట్టుకోలేరు అసలు. ఎవరిని కంపేర్ చేద్దన్నా, ఎవరి క్యాపబిలిటీ వాళ్ళది. కానీ పురాణాల మీద చాలా కొత్త యాంగిల్ చూపించారు. ఆర్జీవి క్యారెక్టర్ ఉంది, చిన్న క్యారెక్టరే కానీ బాగుంది. కామెడీ ఉంటుందా? కొద్ది కామెడీ ఉంటది. విజయ్ దేవరకొండ కూడా మంచి రోల్ ఉంది. విజయ్ దేవరకొండది చాలా బాగుంది. అసలు ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్ గా సినిమాలో హైలైట్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ మీరు అసలు ఐమాక్స్ లో అరుపులు, ఐమాక్స్ లో అరుపులు వచ్చాయంటే అర్థం చేసుకోండి అది ఎంత హైలైట్ ఉందో. సో లాస్ట్ పార్ట్ అనేది ఇంకా జనాలు ఒక్క మనలో చెప్పాలంటే దంగల్ మూవీ అన్న స్టోరీని స్టోరీ ఇలా చూద్దాం. రికార్డ్స్ అనేవి తర్వాత, కానీ స్టోరీ మీద నెగిటివ్ కామెంట్స్ రాయకపోతే మాత్రం ఏదైనా బ్రేక్ చేస్తుంది. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 10 out of 10 అన్న, 10 out of 10. లీక్ చేసారు కదా, నిన్ననే లీక్ చేసారు కదా, విజయకొండ ఉన్నాడు మెయిన్ క్యారెక్టర్. అవన్నీ వేరే జానర్స్ కదా అక్క, సలార్ అంటే వేరే. దంగల్ని బీట్ చేస్తారా? దంగల్ని కొట్టేస్తారు అన్న, మొత్తం మైథాలజీ అన్న. మొత్తం అర్థమైంది అన్న, అంటే ఐడియా ఉంటుంది, మనం కూడా తెలుగు వాళ్ళం కదా, ఐడియా ఉంటుంది అని చెప్పి కలికిట్ ఉంటుంది. అంటే అదే మెయిన్, ఇది ఫౌండేషన్ వేసినట్టున్నారు వాళ్ళు. పార్ట్ టూ ఎలా ఉండబోతుంది? పార్ట్ 2 అయితే ఇంకా తోపు అన్న. పార్ట్ 2 ఇది కొట్టేస్తుంది. ఇంకా ఉంది అంటే మొత్తం పార్ట్ 2లోనే. కమలాసన్ దీనిలో ఒక 5 minutes కనిపిస్తాడు మనకు అంతే. నెక్స్ట్ పార్ట్ మొత్తం కమలాసన్. విజువల్స్ అయితే ఇంకా నేను PSX లో చూసిన అన్న, 3D లో. ప్రతి సీన్ ఎట్లా అనిపించింది అంటే ఇంకా గూస్ బంప్స్ వస్తుండే నాకు, ప్రతిదానికి క్లాప్స్ కొడుతున్నాను. ఎంట్రీ ఎప్పుడు 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 అని చెప్తారా? 30 నిమిషాల తర్వాత ఎంట్రీ, 30 నిమిషాల తర్వాత. ఈసారి చెప్పాను సినిమా చాలా బాగుంది, హాలీవుడ్ రోజుల్లో ఉంది, VFX అదిరిపోయాయి. లైక్ ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది? ప్రభాస్ ఎంట్రీ బాగున్నాయి, ప్రభాస్ లుక్స్ చాలా చేంజ్ ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, హ్యాండ్సమ్ ఉన్నారు. కమల్ హాసన్ ఫస్ట్ హాఫ్ లో లేరు, బట్ వచ్చినంత సేపు అందరూ స్పెషల్ గా చాలా బాగున్నారు. విజయ్ దేవరకొండ క్యారెక్టర్, యా విజయ్ దేవరకొండ అర్జున్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. సో ఆల్ క్యారెక్టర్ ఎవ్రీవన్ ఆసమ్.